हाँ अंडी वेलकम टू मन इंट्लो मनम टुडे रेसिपी वच्चेसी कम्मटी सेमिया पायसम सिंपल गा एला तयार चेसुकोवालो चूद्दाम। स्टव वेलिगिंची गिन्ने पेट्टुकोनी अंदुलो 3 ग्लासेस वरकु वाटर वेसुकोनी बागा उडिकिंचुकोवाली। अला उडिकिंचुकोनी पक्कन पेट्टुकोवाली। पक्कन स्टव मीद कड़ाई पेट्टी इंदुलो 2 टेबल स्पून वरकु घी वेसुकोनी कोंचेम हीट चेसुकोवाली। ई घी हीट अयिन तर्वात ఇందులోకి జీడిపప్పు బాదం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్। ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి। ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకొని చిన్నగా కట్ చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు। ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకొని తర్వాత ఇక్కడ 2 కప్స్ దాకా నేను సేమియా తీసుకున్నాను। సేమియాని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటర్ ని వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। అదే విధంగా ఈ సేమియా అంతా బాగా ఉడికించుకోవాలి ఒక 5 నిమిషస్ వరకు। మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి ఇవి అడగంటకుండా। ఇలా బాగా సేమియాని ఉడికించుకున్న తర్వాత మనం ఇక్కడ 2 కప్స్ వరకు సేమియా తీసుకున్నాం కదా ఇందులోకి 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను। ఈ షుగర్ ను కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి ఇదే విధంగా। తర్వాత ముందుగా కాచి చల్లార్చుకున్న పాలను ఇందులో 1 కప్ కలిపేస్తున్నాను। ఈ పాలను వేసుకోవడం వల్ల పాయసం తొందరగా చిక్కబడకుండా ఉంటుంది। అదే విధంగా ఒక 5 నిమిషస్ వరకు ఇలా ఉడికించుకోవాలి। ఈ విధంగా ఉడికించిన తర్వాత ఇందులోకి ముందుగానే ఫ్రై చేసుకున్న బాదం పప్పు జీడిపప్పుని అదే విధంగా కొబ్బరి ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకోవడమే। ఇంకా ఇలా సింపుల్ గా సేమియా ఫ్రైసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు। 10 మినిట్స్ తర్వాత చల్లారినా కూడా ఇది చిక్కబడలే చూడండి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి। వంట చేయడం రాని వాళ్ళకు కూడా ఈ ఫ్రైసాన్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు। Thank you for watching friends. Bye.